రేవంత్ రెడ్డి గారు ఒక చిత్రమైనటువంటి మాట చెప్పారు సార్, ఇది ఏదో చెప్తే ఈ యాడ్ కనబడింది. లోక్సభలో విద్వేషం పెంచే వాళ్ళే ఎక్కువ, పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ అని ఎక్కడ ఓవైసీ దగ్గర ఏదో పుస్తకం విడుదల చేసుకుంటూ, ఆ పుస్తకం విడుదల చేసేటువంటి వేదిక పైన రేవంత్ రెడ్డి గారు ఇది ఓవైసీని చురకలేసినట్ట ఇండైరెక్ట్గా ఒకసారి చెప్పాల్సినటువంటిది. ఎవరు విద్వేషం నింపేటువంటి వాళ్ళు? ఒక ఎన్నికైనటువంటి ఎంపీ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే విద్వేషం పెంచే విధంగా జై పాలస్తీనా అని అనడం అనేటువంటిది గుర్తు చేసినట్ట రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్లో 15 నిమిషాలు మాకు సమయం ఇస్తే హిందువుల సంగతి చూస్తామని విద్వేషం నింపినటువంటి వాళ్ళ గురించా మీరు మాట్లాడింది? ఎందుకంటే మీరు వేదికను పంచుకుంది వాళ్ళతోటే కాబట్టి, మీరు వేదికను పంచుకున్నది వాళ్ళే కాబట్టి గుర్తు చేస్తున్నట్ట. రాముడు, సీత, దేవి దేవతలను ఇష్టానుసారంగా బండభూతులు తిట్టినటువంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది? ఇంకా మతం మార్చేటువంటి ముఠాలది వేరే అంశం అనుకోండి, దేవుళ్ళను విమర్శించేది. మీరు వేదికను పంచుకున్నటువంటి దాంట్లో ఎవరు విద్వేషాలు నింపుతున్నారో ప్రజలకు కుల్లం కుల్ల రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు. 15 నిమిషాలు సమయం ఇస్తే మేము అందరి సంగతి చూస్తామనేటువంటి వాళ్ళ గురించి, దాంట్లో జైలు పోయినటువంటి వాళ్ళ సంగతి, బతుకమ్మను పట్టుకొని గోల్ 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 తిరుగుతారు అది బతుకమ్మ అని ఇష్టానుసారంగా గలీజ్గా మాట్లాడినటువంటి ఒక ఎంపీ మీ పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన గురించేనా? ఎవరు విద్వేషం నింపిరు ఈ భారతదేశంలో? చరిత్ర మొదలు పెట్టాలి, రేవంత్ రెడ్డి గారే మొదలు పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి లోక్సభలో ప్రజల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువగా ఉన్నారని, విద్వేషం పెంచి పంచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది విషయం. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక వేదిక మీద నుంచి క్లియర్ కట్గా చెప్పేశారు లోక్సభలో ఎవరు విద్వేషాన్ని పెంచారనేటువంటిది. దీనికి సమాధానం చెప్పాలి మీ ముఖ్యమంత్రి, గతంలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారే అరెస్ట్ చేసి పంపించారు జైళ్ళకి. మీ పాత గురువు అనుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారే, ఏం జరిగిందో ఓల్డ్ సిటీలో ఈ ఎంపీ గారికి ఎట్లాంటి జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఎవరు విద్వేషాలు పెంచుతారనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కు సంబంధించిన కొన్ని, కానీ ఇండైరెక్ట్గా విద్వేషాలు ఎవరు పెంచుతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పాపం ఈ వేదికను పంచుకున్నటువంటి, ఎందుకంటే ఈ వేదిక పైన ఉన్నది వీళ్ళే కాబట్టి, ఈ ఫోటోలో కనబడుతుంది ఈ వేదిక పైన ఉన్నది వీళ్ళే, ఈ వేదిక పైన ఉన్నటువంటిది. సో ఎవరు విద్వేషం పంచుతున్నారనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. విద్వేషాలు పంచే వాళ్ళు ఎవరు, విద్వేషం అంటే ఏమిటి నిర్వచించండి అని ఒక 5 మార్కుల ప్రశ్న అది బళ్ళే చదువుకున్నప్పుడు చెప్తారు చూసిరా, విద్వేషం అంటే ఏమిటి నిర్వచించండి, 2 ఉదాహరణలు ఇవ్వండి అని 5 మార్కుల ప్రశ్న ఇచ్చినట్టుగా ఒక 5 మార్కుల ప్రశ్న ఇవ్వాలి. విద్వేషం అంటే ఏమిటి, ఎవరు చేస్తే విద్వేషము, ఎవరు చేయకపోతే విద్వేషము అనేటువంటిది కూడా స్పష్టంగా ఒక నిర్వచనం రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం చేస్తారా, ఇంకే ప్రకారం చేస్తారా అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. విద్వేషం అంటే ఏమిటి దానిని నిర్వచించండి, దానికి తగిన ఉదాహరణలను ఇవ్వండి అనేటువంటి ఒక ప్రశ్న ఇవ్వాలి. వేస్తే అప్పుడు విద్వేషం అంటే తెలుస్తుంది. ఇంకా అవసరమైతే, ఇంకా ఓపుకుంటే దాని మీద పిహెచ్డి థీసిస్, 5 మార్కుల ప్రశ్న 1 మార్కు ప్రశ్న నుంచి మొదలు పెడితే దాన్ని పిహెచ్డి థీసిస్ దాకా తీసుకుపోవచ్చు. విద్వేషం అంటే ఎక్కడిది, ఎప్పుడు మొదలైంది, ఎవరు దీని నుంచి తీసుకొచ్చారు, ఎవరు భారతదేశంలో మొట్టమొదటి విద్వేషమైనటువంటి ప్రసంగాలు చేశారు, విద్వేషమైనటువంటి ఆర్డర్లు జారీ చేశారు, ఎవరు విద్వేషపూరితమైనటువంటి చర్యలు చేపట్టారు, ఉదాహరణలు కింద కన్యాకుమారి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా గాంధార దేశం దాకా పోవచ్చు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అట్లా 1947-47 కంటే ముందు, అంతకంటే ముందు అట్లా 700-800 సంవత్సరాలకు పూర్వం దాకా వెళ్దాం. 800 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశం మీద విద్వేష దాడి ఎవరు జరిపారు, అంతకుముందు ఏం విద్వేష దాడులు జరిగినాయి అన్నీ చరిత్రతో సహా చెప్పుకోవచ్చు.
అన్ని చరిత్రలతో సహా చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది, అవసరం కూడా ఉంది. అవకాశం ఉంది, అవసరం ఉంది, బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే మనది ఏ విద్వేషము ఏంటి అనేటువంటి అంశం పైన కూడా క్లియర్ కట్గా